నాయుడు గారు తెలుగుదేశం గారు ఏం చెప్తా ఉంటదంటే, మేము రాజకీయాల్లో రాజకీయ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అంటది. 2014 నుంచి లేక 1995 నుంచి ఈ రోజు వరకు ఎంతమంది కొత్త నాయకులను తయారు చేశారండి? సో ఇవన్నీ కూడా ఆ పార్టీని పతనావస్థకు తీసుకొని వెళ్ళిపోతా ఉంది. అది శిథిలానికి చేరుకుంది. ఆల్మోస్ట్ ఇంకా కప్పేసేసి గ్రానైట్ కట్టేటమే మిగిలింది. రైట్. ఇక రెండవ కీలకమైనటువంటి విషయం అభివృద్ధి. 30 ఏళ్ల వెనకబాటుకి ఆంధ్రప్రదేశ్ చేరిపోయింది. ఆర్థికంగా కానీ తీవ్ర సంక్షోభంలో కానీ చేరిపోయింది. దీనికి కారణం ఈ పాలన కాబట్టి ఈ పాలనను గెద్దెదించి తీరాల్సిందే అని పిలుపునిస్తున్నారు చంద్రబాబు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు. రఘునాథ్ బాబు గారు ఏమంటారు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళామా మనం? ఇది దీనికి చెప్పే ముందు ఈ పాత ముగిస్తాను. ఒకటి, మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఆమె టీడీపీకి అనుకూలం అనేటటువంటి మాట వచ్చింది, అది అసలు పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు తెలుసు ఆ చంద్రబాబు గారి కుటుంబానికి వాళ్ళకి తేడాలు ఉన్నాయి. ఏదో నాణ్యం విడుదల చేసినప్పుడు అందరు కలిసి ఉంటే ఉన్నారేమో, కాకపోతే వాళ్ళు మేము ప్రభుత్వం మీద అంటే అధికార పార్టీ మీద అంటే జగన్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి శత్రువు శత్రువు మిత్రుడైనట్టు వాళ్ళ దాన్ని మేము మిత్రులుగా ఎవరికైనా అలా అనిపిస్తూ ఉండి ఉండవచ్చు. అందుకే ఇద్దరు కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అనే భావంతో అంతే తప్పిస్తే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇందాక చంద్రబాబు నాయుడు గారు అంత భయపడాల్సిన అంత అవసరం ఏం లేదు. మామూలుగా ఆయనే చెప్తారు, ఆయన చెప్పకపోతే పక్కాలతో చెప్పిస్తారు. ఆయన్ని లేకపోతే వాళ్ళ పేపర్లు ఎటు ఉంటే అవి రాయటానికి లీకులు అవన్నీ అది ఢిల్లీ సమాచారం అది. కానీ అవన్నీ చేయకపోవడం ఒక ఎంత ఆశ్చర్యమే. కానీ దాన్ని మనం భయపడటం కింద అంత చూడాల్సిన అవసరం నాకైతే అనిపించలే. సరే, ఏదేమైనా అది వాళ్ళ పార్టీ విషయం కాబట్టి నేను అందుకని ఎక్కువ మాట్లాడగల. ఇకపోతే ఇప్పుడు మీరు అడిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫంక్షనల్లా నాన్ ఫంక్షనల్లా పనిచేస్తుందా లేదా. ఇప్పుడు ఏ మాటకు అన్నమాట, ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అలాగే ప్రతిదీ విమర్శిస్తారు. వాళ్ళు మంచి చేసినా తప్పే అంటాయి. బహుశా అది మన దగ్గర ఆ లిమిట్ దాటింది. అంటే నియమాలు బిలో ద బెల్ట్ అంటారే, అంటే ఏ లెవెల్కైనా వెళ్ళి మాట్లాడే ఎట్లాగైనా అధికారానికి రావాలంటే ఏదైనా మాట్లాడేయాలి. అంటే కొంత హుందాతనం అవన్నీ కూడా ఈ వాళ్ళకి ఇవాళ జరిగిందని కాదు, కానీ సమోసము ఆంధ్రలో తమిళనాడు ఈ రాష్ట్రాల్లో రాజకీయాలు డెఫినెట్గా ఆ లక్ష్మణ్ రేఖ దాటి అసలు లక్ష్మణ్ రేఖలు ఆయన లెక్కే లేదు. ఈ రకంగా ఇతర పార్టీలకి అసలు ముఖం చూసుకోరు, ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టరు, లేకపోతే చర్చలు చేయరు. ఈ అసెంబ్లీ అయితే తప్పదు కాబట్టి, కాన్స్టిట్యూషనల్ కాబట్టి అసెంబ్లీ పెడతారు.